సైబర్నెట్ కేసులో పిటి వారెంట్ విచారణకు అనుమతి దొరికింది. సోమవారం చంద్రబాబును హాజరుపరచాలని పేర్కొంది ఏసీబీ కోర్టు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని చెప్పారు జడ్జ్. సైబర్నెట్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఈ కేసులో పిటి వారెంట్ విచారణకు అనుమతి ఇచ్చింది కోర్టు. సోమవారం చంద్రబాబును హాజరుపరచాలని చెప్పింది. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు జడ్జ్. సైబర్నెట్ కేసులో పిటి వారెంట్ విచారణకు సంబంధించి అనుమతి దొరికింది. సోమవారం చంద్రబాబును హాజరుపరచాలని చెప్పింది ఏసీబీ కోర్టు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు జడ్జ్. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు చుక్కెదిరిందని చెప్పాల్సి ఉంటుంది. సిఐడి దాఖలు చేసినటువంటి పిటి వారెంట్లపైన విచారించిన ఏసీబీ కోర్టు చంద్రబాబుని పిటి వారెంట్కి అనుమతి అయితే ఇచ్చారు. అంటే సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి 5 గంటలలోపు చంద్రబాబుని ఏసీబీ కోర్టులో హాజరుపరచాలంటూ కూడా ఆదేశించారు. ఇది ఒక కీలకమైనటువంటి తీర్పుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఏసీబీ కోర్టులో జరిగినటువంటి వాదనల సందర్భంగా ఫైబర్నెట్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా చంద్రబాబు పాత్ర ఉంది. అందుకు సంబంధించి అప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి వేమూరు హరిప్రసాద్తో పాటు కొంతమందితోటి అధికారులకు సంబంధించి రిఫర్ చేసి మరీ ఈ ఫైబర్ నెట్కి సంబంధించి స్కామ్కి తెరలేపారని ప్రధానంగా సిఐడి ఆరోపించింది. మొత్తం ఈ కేసుకు సంబంధించి టెరాసాఫ్ట్కి టెండర్లు కట్టబెట్టేటటువంటి అంశంలో కావచ్చు, టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీలో హరిప్రసాద్తో పాటు వారి కుటుంబ సభ్యులకి స్థానం కల్పించడంతో పాటు మిగిలినటువంటి ఏవైతే ఈ ఏపీ ఫైబర్ నెట్ స్కామ్లో దాదాపుగా కుంభకోణం ఎంతైతే జరిగిందో ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తం 10 కంపెనీల ద్వారా, షెల్ కంపెనీల ద్వారా నిధులు తమ సొంత ఖాతాల్లోకి చేరాయనేది ప్రధానంగా సిఐడి ఆరోపించింది. ఇదే అంశాన్ని ఏసీబీ కోర్టు దృష్టిలో పెట్టింది. అందుకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఫైబర్ నెట్ స్కామ్లో ప్రధానంగా చంద్రబాబు, ఇప్పుడు ఎవరైతే గతంలో చైర్మన్గా ఉన్నటువంటి వేమూరు హరిప్రసాద్ ఉన్నారో ఆయనకి సంబంధించి రిఫర్ చేయాలంటూ కూడా నాటి అధికారులు కూడా రిఫర్ చేశారు. కొన్ని లెటర్స్ కూడా రాశారు. ఆ లెటర్స్ సంబంధించినటువంటి ఎవిడెన్సెస్, రికార్డ్ ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించి పిటి వారెంట్ పైన సిఐడి సుదీర్ఘంగా వాదనలు వినిపించి అందుకు సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో ఇటు సిఐడి వాదనలతోటి ఏసీబీ కోర్టు ఏకీభవించింది. సో సోమవారం 10 గంటల నుంచి 5 గంటల మధ్యలో, అంటే కోర్టు టైమింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ టైమింగ్స్లో చంద్రబాబుని ఏసీబీ కోర్టులో ఫిజికల్గా ప్రవేశపెట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు కాబట్టి జ్యుడిషియల్ కస్టడీలో ఆయన్ను మరోసారి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేటటువంటి అవకాశం. ఇది ఒక కీలక తీర్పుగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులో చంద్రబాబు నిందు ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. సో మరోసారి పిటి వారెంట్లు వరుసగా ఇప్పటికే సిఐడి దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి కొంత ఊరట లభించిందని భావించినటువంటి నేపథ్యంలో తాజాగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులో పిటి వారెంట్కి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో చంద్రబాబును సోమవారం కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ఫిజికల్గా అన్ని కోర్టులో హాజరుపరచబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్.